నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఏ టాప్ 10 న్యూస్. రాబోయే రోజులలో జిల్లాలో ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2022 నాటికి టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందని, ఇందుకు సంబంధిత ఆధారాలు త్వరలో బయటపడతాయని మంత్రులు బోత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయనగరంలో జిల్లా రామతీర్థం వారు ప్రయాణించారు. భారత్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అత్యధిక జనాభా కలిగిన భారత్లో టీకా పంపిణీ ఎలా జరుగుతుందన్న ఆసక్తితో అందరూ చూస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు టీకా డై రన్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్కి పూర్తి సన్నద్ధంగా ఉంది. ఆపదలో ఉన్న క్రీడాకారులకు నేనున్నానంటూ సహాయం అందిస్తున్నారు వాలీబాల్ క్రీడాకారులు. ఇందుకోసం ప్రత్యేకంగా అనంతపూర్ సిటీ వాలీబాల్ పేరుతో ఈ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ వేసిన పోలీసులతో యువతులు అసభ్యంగా మాట్లాడుతూ దుర్వసలాడిన సంఘటన దొడ్లబల్లాపూర్ నందికొండ చెక్పోస్టు వద్ద చోటు చేసుకుంది. చలిగాలులకు వర్షం తోడవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా మా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు అని రైతు నేత అభిమన్యు కోహర్ తెలిపారు. ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5G వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ వీలైనంత త్వరగా 5G ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన రియల్ హీరో సోను సూద్ శంషాబాద్ విమానాశ్రయంలోని స్వర్ణిమ్ కౌంటర్ను సందర్శించారు. దివ్యాంగులు, శిశువులతో ఉన్న మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణిమ్ సేవలు బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం రోహతంగంలో దట్టమైన మంచు కారణంగా అటల్ టన్నెల్లో సమీపంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను పోలీసులు కాపాడారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంతటితో ఏఎన్ఏ టాప్ 10 న్యూస్ సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.